వచ్చిన అందరికీ, గెస్ట్లకి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ టైము దాసరి కిరణ్ గారి ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్ లాంటిది. ఎందుకంటే దాసరి కిరణ్ గారు, బుచ్చిరెడ్డి గారు, విసు గారు, కిరణ్ గారు, టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ నాకు దాదాపు 12 ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీ. తర్వాత మన డైరెక్టర్ వచ్చి నాకు ఎక్కడ పరిచయం అంటే కళ్యాణ్ గారి దగ్గర పరిచయం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర. యా, కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో పీకే క్రియేటివ్ వర్క్స్లో తన టీమ్. సో ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కళ్యాణ్ గారితో పాటు పరిచయం అయ్యాడు డైరెక్టర్. తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా ఓకే అయిందని చెప్పారు. తన ఎంతో టాలెంట్ లేకపోతే కళ్యాణ్ గారు తన దగ్గర పెట్టుకోరు. సో హార్ట్లీ ఆల్ ది బెస్ట్ బ్రదర్. తర్వాత ఈ సినిమాకి అందరు పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారండి, ఎస్ గోపాల్ రెడ్డి గారు. నేను చూశాను, కొన్ని వీడియోస్ చూశాను, సాంగ్స్ చూశాను, చాలా చాలా బాగున్నాయి. ఆయన గురించి మాట్లాడేంత వయసు లేదు. తర్వాత మణిశర్మ గారు, తర్వాత మొత్తం టీం అందరూ కూడా చాలా మంచి టీం. తర్వాత సాగర్, తను అంతే. నేను దిల్రాజు గారి దగ్గర మిస్టర్ పర్ఫెక్ట్ చేస్తున్నప్పుడు, సీరియల్స్ చేస్తాను, తను సినిమాలోకి వస్తే బాగుంటుందని మీ అందరూ ఫీల్ అవుతున్నప్పుడు నేనే ఫస్ట్ ఓట్ వేసి తనని మిస్టర్ ఫైట్లో ప్రభాస్ గారి ఫ్రెండ్గా యాక్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాము. తర్వాత చేశాడు. సో తనకి టీవీ సిరీస్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకుండా బిగ్ స్క్రీన్ ఫ్యాన్స్ని కూడా ఆకట్టుకుంటాడని, ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో చూసాము, విన్నాను. సో తర్వాత దాసరి కిరణ్ గారు ఎవరిది ఐడియానో నాకు తెలియదు అండి. ఇది ఫస్ట్ టీజర్ లాంచ్ ఏమో చిరంజీవి గారు బర్త్డే రోజు చేశారు, ఆగస్ట్ 22nd. తర్వాత ఆడియో ఫంక్షన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజు ప్లాన్ చేశారు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఆశీస్సులు, వాళ్ళ అన్ని విషస్ ఈ సినిమాకు ఉంటాయని కోరుకుంటున్నాను. సాంగ్ లాంచ్.